నటి జత్వానీ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఐపీఎస్ అధికారులు అయితే మాత్రం ఒక్కొక్కళ్ళు అంటే కొంచెం దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. మరోపక్క గతంలో 16 మంది ఐపీఎస్ అధికారులని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి వాళ్ళు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఏవైతే ఆదేశాలు జారీ చేశారో అప్పటి నుంచి కూడా చాలామంది అయితే మాత్రం ఒక పనిష్మెంట్ లెక్క వాళ్ళు వస్తూనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో జత్వానీ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత గత 3 రోజుల నుంచి అయితే మాత్రం మాజీ విజయవాడ మాజీ సిపి క్రాంతి రాణా టాటా అయితే మాత్రం కనుమరుగయ్యాయని తెలుస్తుంది. అంటే 3 రోజుల నుంచి కూడా ఆయన ఎక్కడికి వెళ్ళారు, మరోపక్క ఆయన ఆఫీస్కు రాకుండా ఎక్కడికి వెళ్ళారు అనేటటువంటి అంశమే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. మరికొన్ని కథనాల్లో అయితే మాత్రం, కొన్ని వార్తా ఛానళ్ళు అయితే మాత్రం కాంతి రాణా ఎక్కడ కనపట్టలేదు అనే విధంగా కూడా కొంచెం ఆయన మీద అయితే మాత్రం ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో వైసీపీకి అంటగాగినటువంటి ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో, వైసీపీ ఒక విధంగా చెప్పాలంటే కొన్ని ఛానల్లో అయితే మాత్రం ఐపీఎస్ బదులు వైఎస్పి అని కూడా కొంత ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో కాంతి రాణా ప్రమేయం ఏ మేరకు ఉంది జత్వానీ కేసులో అనేది కూడా కొంతమంది అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. జత్వానీ కాంతి రాణా సిపి కాంతి రాణా ప్రమేయం, మరోపక్క అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారాం ఆంజనేయులు, మరోపక్క అప్పటి అంటే పోలీస్ కమిషనరు కాంతి రాణా టాటాతో పాటు మరోపక్క సీతారాం ఆంజనేయులు, ఇలా అందరి ప్రమేయం ఉన్న నేపథ్యంలో విశాల్ గున్ని ఏసీపీ విశాల్ గున్ని కూడా ప్రమేయం ఉన్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా డీసీపీ క్షమించాలి, డీసీపీ విశాల్ గున్ని ప్రమేయం కూడా ఉండటంతో వీళ్ళందరినీ కూడా అటాచ్ చేసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేయటం, వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు అప్పగించకుండా వాళ్ళకి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సామాన్య ఉద్యోగి ఏ విధంగా రిజిస్టర్లో నమోదు చేస్తారో, పేరు నమోదు చేసి సంతకాలు చేసే విధంగా వాళ్ళకు ఒక పనిష్మెంట్ కింద ఇచ్చినటువంటి తరుణంలో ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత కాంతి రాణా అయితే మాత్రం దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. 3 రోజుల నుంచి ఆఫీస్కు రాకుండా మరి ఎక్కడికి వెళ్తున్నారు, లేకపోతే వైసీపీ పెద్దలతో ఏమైనా మంత్రాలు జరుపుతున్నారా, మరి నా పేరు కూడా మీడియా ఛానల్లో రావడంతో ముఖ్యంగా జత్వానీ అయితే మాత్రం పేరుని ప్రస్తావించడం, మరోపక్క అన్ని కథనాలు కూడా కాంతి రాణా టాటా అనే పేరు రావడంతో మరి ఏం చేయాలనే ఉద్దేశంతో క్రాంతి రాణా టాటా మరి ఎక్కడికి వెళ్ళారనేది ఇప్పుడు అనుమానాలు తలెత్తున్నాయి. ఏది ఏమైనా సరే మరి విశాఖ విజయవాడలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో విజయవాడ సిపి తీసుకునేటటువంటి చర్యలపై ఉంటుందా, లేకపోతే ఈ ఒక పక్కేమో ఐపీఎస్ అధికారులు ఈ చర్యలు చేయటం చాలా తప్పని పౌర సమాజం ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి కాంతి రాణా ఏ విధంగా ముందుకు వెళ్తారు, న్యాయపరంగా వెళ్తారా, లేకపోతే ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలకు కంకణబద్ధుడై మరి వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారో మనం వేచి చూద్దాం.